జగనన్న ప్రభుత్వం కార్యక్రమం ఈ రోజున పిడుగురాళ్ళ పట్టణంలో 13 14 వార్డులో వైఎస్ఆర్సీపీ నాయకులు మేమందరం మరి ఈ రోజు పర్యటిస్తున్నాం ప్రతి ఇంటికి పోయి గడిచిన 3 సంవత్సరాల్లో వాళ్ళకి జరిగిన మేలు గుర్తు చేస్తూనే ఇంకా ఏమేం సమస్యలు ఉన్నాయి ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకుంటున్నాం అందరికీ తెలిసిందే 70 సంవత్సరాల పిడుగురాళ్ళ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో కనీసం తాగునీరు లేదు ఈ పట్టణంలో అందరూ కూడా రోడ్ల మీదే బోర్ నీళ్లు బకెట్లు బిందెలు పట్టుకొని పట్టుకునే పరిస్థితి కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి కృష్ణా నీళ్లు గోవిందాపురం నుంచి తెచ్చి ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం గడిచిన 75 సంవత్సరాల్లో ఒక్క కనెక్షన్ కూడా లేకపోతే ఈ 30 నెలల్లోనే దాదాపు ఈ 36 నెలల్లోనే 4000 కనెక్షన్లు ఇచ్చాం ప్రతి ఇంటికి రానున్న 16 నెలల్లో 18 నెలల్లో దాదాపు 10000 నుంచి 15000 కనెక్షన్లు పిడుగురాళ్ళలో ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలి బైపాస్ రోడ్డు పూర్తి చేయాలి మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా పిడుగురాళ్ళ పట్టణానికి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వచ్చిందో అది పూర్తి చేసి అన్ని స్కూళ్లు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని అభివృద్ధి చేసి అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్ 3 ఏర్పాటు చేస్తున్నాం ప్రతి వార్డ్ లో కూడా సిమెంట్ రోడ్లు వేసే విధంగా ప్రణాళిక తీసుకొచ్చాం ఇల్లు లేని వాళ్ళకి ఇప్పటికే దాదాపు 4-5000 మందికి ఇచ్చాం ఇంకా 2000 మంది అర్జీలు పెట్టుకున్నారు త్వరలో వాళ్ళకు కూడా ఇవ్వగలిగితే పిడుగురాళ్ళ పట్టణంలో సొంత ఇల్లు లేని వాళ్ళనే వాళ్ళు వాళ్ళ కల సాకారం చేస్తూ ఇంకెవరు మిగలరు ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేయగలిగితే ఒక ఉన్నతమైన పట్టణంగా దీన్ని తీర్చిదిద్దగలుగుతాం ఈరోజు దానికి నిమిత్తమే గడప గడప గతంలో చూసేవాళ్ళం తెలుగుదేశం ప్రభుత్వంలో నాయకులు ఇళ్ళలకు పోవాలంటే భయపడేవాళ్ళు ఎందుకంటే నిలదీస్తారు కానీ ఈరోజు మేము ధైర్యంగా పోగలుగుతున్నాం కారణం ప్రతి ఇంటికి ఈరోజు చూస్తున్నారు మీరందరూ విలేకరులే సాక్ష్యం ప్రతి ఇంటికి పోయినప్పుడు అక్కడ ఉన్న వాలంటీర్ గాని అక్కడ ఉన్న ప్రజలు గాని అమ్మఒడిలో ఇంత వచ్చింది పెన్షన్లో ఇలా ఇస్తున్నారు చేయూత రైతు భరోసా లేదు ఆసరా ప్రతి పథకం కూడా వాళ్ళకు గుర్తు చేస్తూ ఎంత వచ్చింది ఇంకా ఎక్కడెక్కడన్నా మిగిలిపోయిన వాళ్ళకు కూడా అవి కూడా అర్జీలు తీసుకొని వాళ్ళకి త్వరలోనే శాంక్షన్ అయ్యేటట్టు వచ్చేటట్టు